హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య నేను పెడుతున్న వీడియోస్కి రీచ్ బాగా వస్తుంది, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే చాలామంది చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో వీడియోస్ మీ అందరికీ మంచి మంచి వీడియోస్ పెట్టగలను, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా వస్తుంది. ఇవాళ నేను లంచ్ కోసం మటర్ పన్నీర్ కర్రీ బగారా రైస్ చేశాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేశాను. మీరు కూడా నా ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసి బాగుంటే బాగుంది అని, బాగోకపోతే బాగాలేదు, ఈ చేంజెస్ చేసుకోవాలని నాకు చిన్న కమెంట్ పెట్టండి. ఈ పన్నీర్ కర్రీ కోసం చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది, మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే. దీనికోసం ఒక నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నా, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను, ఒక గుప్పెడు జీడిపప్పులు తీసుకున్నా. జీడిపప్పు లేకపోతే మనం మస్క్ మెలాన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా పేస్ట్ చాలా మెత్తగా వెన్నలాగా పేస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా జీడిపప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి, గ్రేవీ థిక్గా ఉంటుంది, తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ గుప్పెడు జీడిపప్పులు వేసుకున్నాను, అది మీ చాయిస్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నా, పేస్ట్ లేకపోతే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకోవాలి. తర్వాత నేను మసాలా కోసం ఇలా ఒక బౌల్లో అన్నీ రెడీగా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ అని చాలా తొందరగా అయిపోతుంది. మసాలా వచ్చేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కసూరి మేతి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, కలర్ కోసం వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ కోసం కొంచెం షుగర్, ఇవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోవాలి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను, ఎందుకంటే నేను ఈ కర్రీ మొత్తం నెయ్యితో చేస్తాను. నెయ్యితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆయిల్తో కన్నా. సో ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడి, నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ గరం మసాలా, హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులో చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచి, షాజీరా. ఇలాచి కంపల్సరీ వేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు, టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా అంతా దాంట్లో వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి, ఏమాత్రం బరగ్గా ఉన్నా కూడా తిన్నప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఇలా ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు, ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా ఒకటే దగ్గర ఉండి ఫ్రై చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి స్టవ్ అనేది సిమ్లో కంప్లీట్గా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే 1-5 మినిట్స్లో బాగా ఫ్రై అయిపోతుంది. సిమ్లో పెట్టినప్పుడు జీడిపప్పు వేసినా కూడా ఏమీ అడుగంటదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ లైట్గా పట్టినా కూడా ఏం కాదు, మాడు వాసన అనేది అసలు ఏం రాదు. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్స్ అన్నీ నేను ఈ కర్రీలో వేసుకుంటున్నాను. ఇలా మసాలా పౌడర్స్ అన్నీ మనం కర్రీ చేయడానికి ముందే రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చేసాం చాలా ఈజీ అనిపిస్తుంది, టైం వేస్ట్ అవ్వదు, అలాగే ఏది ఎక్కడ ఉంది అని వెతుక్కునే పని ఉండదు. డైరెక్ట్గా బౌల్లో ఉన్న మసాలా అంతా కర్రీలో వేసేయచ్చు. కర్రీకి సరిపడే మసాలా అంతా మనం రెడీగా పెట్టుకోవడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. ఈ మసాలా అంతా ఒకసారి ఆయిల్లో కలిసి అలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది, ఆయిల్ పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకోండి. ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేది పాలు, చిక్కటి పాలు ఒక చిన్న కప్పుడు వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇలా బాగా పాలంతా గ్రేవీలో మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని మటర్ వేసుకోవచ్చు, నచ్చితే మటర్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కొంచెం వాటర్ వేసేసుకొని పన్నీర్ పీసెస్ అయినా మీరు వేసుకోవచ్చు. మటర్ ప్లేస్లో ఇంకే వెజిటేబుల్స్ అయినా పొటాటో అలాగే అదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రేవీకి థిక్నెస్ సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లోనే వాటర్ పోసేసి కొంచెం చిన్న 1 టీ గ్లాస్ వాటర్ ఇందులో వేసి కలిపేస్తున్నాను. మీకు ఇంకా పలుచగా కావాలి గ్రేవీ అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది.
అలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. అలా 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే బఠానీ ఎక్కడైనా కుక్ అవ్వని ఉన్నా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత పన్నీర్ అనేది ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకుంటే పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పన్నీర్ ఏమీ ఫ్రై చేయక్కర్లేదు, డైరెక్ట్గా రా పన్నీరే వేసేయచ్చు. పన్నీర్ అంతా ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ నాకైతే ఇంట్లో కొత్తిమీర లేదు, నేను చూసుకోలేదు, సో అందుకే నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. కసూరి మేతిని కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఫైనల్గా స్టవ్ ఆపేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసి కలపడం వల్ల ఇలాగ పైకి కర్రీ అనేది చిమ్మి మీద పడకుండా ఉంటుంది. ఫైనల్గా 1 టీ స్పూన్ నెయ్యి బటర్ వేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇలా చిన్న చిన్న ప్యాక్స్ కొని పెట్టుకుంటాను, ఎప్పుడైనా ఇలాంటి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది సింపుల్గా అని. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ కర్రీ రోటీ మనం బిర్యానీ దేనితో అయినా తినచ్చు, పూరితో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఆ తర్వాత దీని కాంబినేషన్గా ఇవాళ నేను వీకెండ్ కాబట్టి బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్కి ఓన్లీ ఆయిల్తోనే చేస్తాను. జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బగారాకి కావాల్సిన హోల్ గరం మసాలా అంతా వేసుకుంటాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ 1-2 గ్రీన్ చిల్లీ వేసుకొని ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకుంటాను. అలా ఫ్రై చేసుకున్న దాంట్లోని కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయ్యాక కొంచెం దాంట్లో పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడ సాల్ట్ అలాగే 1 పించ్ గరం మసాలా. ఫ్లేవర్ కోసం నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మరీ ఎక్కువ వేయకండి. కలర్ అండ్ టేస్ట్ రెండు మారిపోతాయి. ఇక్కడ గ్లాస్ నేను 2.5 గ్లాస్ వాటర్ రైస్ చేస్తున్నాను, దానికి 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 1 అవర్ రైస్ సోక్ అయ్యే నాకు, బేసిక్గా అయితే 1/2 అవర్ సరిపోతుంది. ఆ తర్వాత బాగా మరిగిన తర్వాత రైసు అలాగే 1 ఫుల్ లెమన్ నుంచి వచ్చిన జ్యూసు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని దగ్గర పడనివ్వాలి. ఒక్కసారి మధ్యలో ఇలా కలుపుకుంటే రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. ఫైనల్గా పర్ఫెక్ట్గా అయిపోయింది. 1-2 సెకండ్స్ పెట్టుకుంటే చాలు. ఫైనల్కి ఇలా అయిపోయిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా మూత నెయ్యి వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కకు వదిలేయాలి. అలా వదిలేస్తే రైస్ అంతా చల్లారి పర్ఫెక్ట్గా నెయ్యి ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. 1/2 గంట తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా పొడిపొడిగా వచ్చిందో, అసలు ముద్ద అవ్వకుండా వస్తుంది. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ అనేది. 1/2 అవర్ సోక్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో రైస్. ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు నా వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.